చంద్రగిరి జాతీయ రహదారిలో రోడ్డు పక్కన ఓ లారీని నిలిపి డ్రైవర్ నిద్రిస్తుండగా రక్షక వాహనం అక్కడికి చేరుకుంది. నిద్రపోతున్న డ్రైవర్ని లేపడంతో ఆ డ్రైవర్ మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం పోలీసులు డ్రైవర్ని చితకబాదారు. దీనిపై స్థానికులు మీడియాకి సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్నారు. డ్రైవర్ రఘుపతి సేలంకు చెందిన వ్యక్తిగా తెలిసింది. ఇతను గూడెంకి వెళ్తుండగా మార్గం మధ్యలో మద్యం సేవించి నిద్రిస్తుండగా పోలీసులు డ్రైవర్ని చితకబాది అతని వద్ద లారీకి సంబంధించిన రికార్డు 47,000 రూపాయల నగదుని బలవంతంగా లాక్కెళ్ళినట్లు డ్రైవర్ రఘుపతి మీడియాకు తెలిపారు. మీడియా అక్కడికి చేరుకున్న సమాచారం పోలీసులకు అందించడంతో 3 గంటలకు పోలీసులు హుటాహుట్న అక్కడికి చేరుకుని డ్రైవర్ దగ్గరే డబ్బులున్నాయని పోలీసులు తెలిపి డ్రైవర్ని పోలీస్ స్టేషన్కి తరలించారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. సుదూర ప్రాంతాల నుండి వచ్చే లారీలపై హైవే పోలీసులు తరచుగా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నట్లు సమాచారం. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు చెప్తున్నారు. நான் சேலத்துலேருந்து இப்போ லோடு போயிட்டு இருக்கிறேன். நான் கம்மர் தூங்கிட்டு தான் இருந்தேன். என்ன லோடு? லோடுல எம்டி போயிட்டு இருக்கிறேங்க. நான் வந்து தூங்கிட்டு தான் இருந்தேன். அத்தனையும் எல்லாம் உடச்செல்லாம் தூக்கி அடிச்சுட்டாங்க. எல்லாம் சவு இருக்கோ அதுவும் தெரியல. போலீஸில் ஏன் சார் எது மாதிரி எல்லாம் வந்து அடிச்சு விட்டாங்க. அடிச்சுட்டாங்க வண்டி எதுக்கோ அதுக்கு இருந்தாலும் எனக்கு தெரியல. நான் என் பாட்டு நான் வந்து சரக்கு போட்டுருந்தேன். என் பாட்டு படி தூங்கிட்டு இருந்தேன். வந்து அடிச்சு விட்டு எதுக்கு இது பண்ணுறேன் நீ தண்ணி போட்ட பண்ண நான் ட்ரைவிங்காக பண்ணேன். நான் கம்முடு தூங்கிக்கிட்டு தான் இருக்கிறேன். தூங்கிட்டு இருக்கிறாலும் வந்து அடிச்சு விட்டாங்க. ட்ரிங்க் அடிச்சியா? ஏங்க நான் சரக்கு போட்டு கம்முடு தூங்கிக்கிட்டு தான் இருக்கிறேன். நான் வந்து ட்ரைவிங்கும் பண்ணல. என்ன பண்ணுறாங்க போலீஸ் போலீஸ்காரா? வந்தாங்க எல்லாம் அடிச்சாங்க. போல் பூரா அடிக்கிறாங்க. பூரா வந்தாங்க. ஒரு கல் எடுத்து வந்து பொட்டிக்கலாம் உடைக்கிறாங்க. எதுக்கு எதுக்கு என்ன ரகுபதி? சேலம். ஆமா.